నువ్వు రక్షణ పొందావు చాలా సంతోషమే, ప్రభువును అంగీకరించావు చెల్లమ్మా చాలా సంతోషమే, మరి నీ కుటుంబంలో ఇంకా కొంతమంది ఉండిపోయారు రక్షణ పొందలేదు. వారి సంగతి ఏంటి? నీ తండ్రి ఇంకా ప్రభు దగ్గరికి రాలా, ఒక్క మాట ఆయనకి చెప్పావా ఎప్పుడైనా? త్రాగుబోతుగా జోదగాడుకున్న నీ తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ ఎందుకయ్యా ఇలా తాగుతున్నావు, ఏసైన అంగీకరించి ఆయన విడుదలిస్తాడనే మాట చెప్పావా ఎప్పుడైనా? లేదా నీ తల్లి ప్రతిరోజు సీరియల్ వేసుకుని కూర్చుని సినిమా వెంబడి సినిమా చూస్తూ ఇష్టానుసరణ చేస్తుంటే, అమ్మా ఇది కాదమ్మా పద్ధతి, దేవుడు మనల్ని పిలిచింది, ఆయన మనల్ని ప్రేమించింది, తన కొరకు వాడబడాలని, దేవుడు నీకు ఇచ్చిన వరాలు దేవుని కోసం వాడమ్మా, ఎందుకమ్మా ఆత్మలో చల్లారిపోతున్నావు అనే మాట ఎప్పుడైనా చెప్పావా? దారి తప్పిపోతున్న నీ బిడ్డలు ఎప్పుడైనా కూర్చోబెట్టి బాబు ఇది కాదు అనే విధానం, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు, క్రెడిట్ కార్డులు ఇస్తున్నావు, డెబిట్ కార్డులు ఇస్తున్నావు, ఏది కావాలంటే ఇస్తున్నావు, ఎందుకు దేవుని వాక్యం చెప్పట్లేదు వాళ్ళకి? ఏడుస్తున్నారు ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు, సమయం ఉన్నప్పుడు ఇంకా చిన్నపిల్లవాడండి చిన్నపిల్లవాడండి వీడు ఇంకా చెప్పిన అర్థం కాదంటే, అలాంటి వాళ్ళని అపవాది ఈ రోజున వాడుకుంటున్నాడు భయంకరంగా. గంజాయి బ్యాచ్లు రెడీగా ఉన్నాయి నీ పిల్లల్ని పాడు చేయడానికి, పార్నోగ్రఫీ టీములు రెడీగా ఉన్నాయి నీ పిల్లల్ని పాడు చేయడానికి, అశ్లీలమైన దృశ్యాలు రెడీగా ఉన్నాయి నీ చంటి బిడల మనసులు చెరిపివేయడానికి. చెప్తున్నావు దేవుని వాక్యం.